ఛానల్స్ ఓకే ఓకే డన్. అందరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే ట్రైలర్ లాంచ్ అయింది ఇంటర్నెట్లో, అందరూ చాలా మంచి వచ్చాయి, కాంప్లిమెంట్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చాయి. బట్ ఫస్ట్ టైం ఇక్కడ మీ ముందు ఈ ట్రైలర్ వేయడము అండ్ మీరంతా మనసు మూలడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ ఇచ్చింది నాకు. సో ఈ ట్రైలర్ ఎంత బాగా వెళ్ళిందో జనాల్లోకి అనేది దానికి ఇది వచ్చే ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఇందాక చెప్పినట్టు మా డైరెక్టర్ గారు సినిమా ఇలాగే ఉంటుంది, ఎక్స్ట్రాడరీ మ్యాన్ సినిమా చాలా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తోని ఎక్స్ట్రాడరీగా ఉండబోతుంది. December 8th సినిమా వస్తుంది అండ్ నా కెరియర్లో నేను తీసిన నా క్యారెక్టర్స్లో దిస్ ఇస్ మై బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేయడం ఇట్ వాస్ ఎవ్రీడే నాకు ఇట్ వాస్ లైక్ అ వెరీ లైక్ అ జాయ్ఫుల్ థింగ్ ఫర్ మీ. సో ఎవ్రీడే ఐ ఎంజాయ్ ప్లే దిస్ క్యారెక్టర్ లాట్ ఆన్ స్క్రీన్. ఈ సినిమా గురించి ఒకటే చెప్పాలంటే, మొన్న లాస్ట్ మంత్ ఒక సినిమా వచ్చింది మ్యాడ్ సినిమా. మ్యాడ్ సినిమా ఫంక్షన్లో మా సీతారాంశ్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరందరూ కడుపుబ్బా నవ్వకపోతే మీ డబ్బులు మీకు మాంసి గారు మీకు అనిపిస్తారు. మా సీతారాంశ్ గారు ఆయన కండి మధ్యలో చాలా లావాదేవీలు ఉన్నాయి ఆయన ఇస్తారు. సో జోక్స్ అబౌట్ ఈ సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా మీరు నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ మై ప్రామిస్. December 8th ఇస్ గోయింగ్ టు బి వెరీ 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 మెమరబుల్ డే ఫర్ మీ అండ్ ఫర్ మై ఎంటైర్ టీమ్ అండ్ టు ది ఆడియన్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, thank you, Nirin garu. Thank you so much, Anvisha. కొంచెం మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆడియన్స్ లో కానీ అది కానీ. సో ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది మీకు. సో టీజర్ లో ఒకటి చూపించారు బాహుబలి, అలాంటి చాలా సీన్స్ ఉంటాయి, చాలా స్టార్ హీరో సినిమాలు ఉంటాయి అని శ్రీమంతుడు కూడా ఉంటదని చెప్తున్నారు. చాలా మంది హీరోలు వెనకాల ముందు కనిపిస్తారని చెప్తున్నారు వాటి సీన్స్ గురించి. చెప్పినట్టు ఒక 3-4 ఉంటాయి, 3-4 మూవీస్ ఉంటాయి అండ్ అవి చాలా ఫన్నీగా ఉంటాయి గ్యారంటీ. వంశీ గారు, ఈ సినిమాకి సంబంధించి మీరు ముందు జూనియర్ అనే టైటిల్ అనుకున్నారని విన్నాం. సో ఆ టైటిల్ తీసుకోకపోవడానికి ఈ టైటిల్ పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదండి, బేసిక్ గా ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ ఏదైనా క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఈజీగా వర్కింగ్ టైటిల్ ఒకటి పెట్టుకుంటాం కదా, అప్పుడు రాసుకోవడానికి, అప్పటికి ఎక్స్ట్రాడినరీ టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. సో జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ జూనియర్ అని నోట్ చేసుకుని పేపర్లో రాసుకోవడానికి, అది అంతే, అది దాని ఏం ఫిక్స్ అయిన టైటిల్ కాదు. ఇట్ వాజ్ ఎ వర్కింగ్ టైటిల్. ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూ లో ఒక మంచి ట్విస్ట్ ఉంటది అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఒక మంచి ట్విస్ట్ ఉంటది, ఫస్ట్ హాఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటది, అక్కడ ఆ ట్విస్ట్ నుంచి మరోలా వెళ్తారు కదా అని వినిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ డ్రామా ఉండబోతుందా, ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉండి? అయితే మీకు తెలియదులేండి, కరెక్ట్ భయపడ్డాను తెలిసేమో అనుకోని. అలా ఉండదు, ట్విస్ట్ ఉండడము, ఇంట్రెస్ట్ జనరేట్ అవడం, ఇవన్నీ ఏ స్క్రిప్ట్ గానే ఉండేది కదా. సో దిస్ హోల్ ఫిల్మ్ ఇస్ అ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అండి. మీరు కిక్ చూస్తారు కదా, కిక్ మీకు స్టార్ట్ టు ఎండ్ ఎలా ఎంటర్టైన్ అవుతారు, ఈ సినిమా అలా ఎంటర్టైన్ అవుతారు. వంశీ గారు సార్ నిజాంత్ గారు హలో అండి. సార్ ఇది మీ ఎంటర్టైన్మెంట్ అనేది మీ స్ట్రెంగ్త్, అది అందరికీ తెలిసిందే. మీ కిక్ గానీ లేకపోతే రేస్ గుర్రం గానీ, అంత మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది మీకు. ఆ గ్యాప్ లో ఏంటంటే ఎక్కువ యాక్షన్ మూవీస్ చేసి కొద్దిగా మీ స్ట్రెంగ్త్ నుంచి డీవియేట్ అవడం వల్లే ఆ ఫెయిల్యూర్స్ వచ్చినాయి అని రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ స్ట్రెంగ్త్ లోకి వచ్చారు. ఎంతగా తీసింది ఒకటే కదా, బట్ స్టిల్ ఒకటే. నా పేరు సూర్య. అవును, బోల్డ్ ఏం చేయలేదు, బోల్డ్ చేయలేదండి, బట్ చేసిన మట్టికి దట్ డిడ్ంట్ వర్క్ వెల్ అట్ బాక్స్ ఆఫీస్ కదా. ఇక్కడ అందరం కూడా ఏదో ఒకటి పడతాం లేస్తాం ట్రై చేస్తూనే ఉండాలి అంటిల్ యు రీచ్ యువర్ గోల్. సో జానర్స్ అనేవి ఒకటేనే ఏం కాదు, అది అది అవ్వలేదు అనేది ఇంకోటి ఇదేం కాదు. అది అంతే అంటే ఇలాగే ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే కంటిన్యూ అవుతారా లేకపోతే మళ్ళా అలాంటి ట్రయల్స్ చేస్తారా? అలా ఏం లేదండి, దిస్ ఇస్ ఇది బాగుంది కదా, నేను రిలీజ్ ముందే చెప్పేస్తాను బాగుంది కదా అని. బికాస్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ ఎంజాయ్ రైటింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆల్సో. అంటే వి ఆల్సో ఎంజాయ్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. డెఫినెట్ గా, అప్పుడు అందరూ ఏది అడుగుతున్నారో అది చేయడానికి కదా ఇక్కడ ఉన్నాం. ఖచ్చితంగా అది చేస్తాను. ఆల్ ది బెస్ట్ వంశీ గారు. నితిన్ గారు హ్యాండ్ సార్. ఏం డబ్బులు చేసుకుంటానేమో, మీ డాడీకి ఇస్తావు డబ్బులు, పోతానేమో వంశీ గారిని అడగాల డబ్బులు. అంటే వంశీ చాలా లావాదేవీలు, సో పర్లేదు నా ఖాతాలో రాసి వంశీ గారు. ఎనీవేస్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ఈసారి. ఇంకొకటి
యుఎస్ వెళ్ళి ప్రమోట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారంటే ఈ సినిమా ఏంటి స్పెషల్ గా కొత్త కాన్సన్ట్రేషన్ యుఎస్ మార్కెట్ కాన్సన్ట్రేషన్ అంటే యుఎస్ నౌ ఇట్స్ బికమ్ ఎ వెరీ బిగ్ మార్కెట్ అండ్ ఇలాంటి సినిమాలు అక్కడ ఇంకా చాలా చాలా బాగా వస్తాయి సో అందుకే ఈసారి ఇట్ వాస్ అ కాన్షియస్ డిసిషన్ టు గో అండ్ టు ఇంక్రీస్ మై మార్కెట్ ఆర్ టు మీట్ ద యుఎస్ ఆడియన్స్ పర్సనల్లీ సో అందుకే అండి ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి ఇద్దరు కూడా పెద్ద హిట్ కొట్టాలి వంశీ గారు ఇప్పుడు అంటే ఇది ఎంటర్టైన్మెంట్ డైలాగులు ఇన్ని ఉన్నాయి కదా ఎంటర్టైన్మెంట్ డైలాగులు రాయడము కష్టమా లేదంటే ఎమోషనల్ డైలాగులు రాయడం కష్టమా లేదంటే ఆర్టిస్ట్ల ఇన్స్పిరేషన్ తీసుకుని డైలాగులు రాశారా డైలాగు రాయటం బేసిక్ గా ఇప్పుడు అన్ని వాడుకలో ఉండే పదాలు అవన్నీ మీరు రాసినవన్నీ కూడా అవునండి సో బేసిక్ గా సినిమాలు చేసే దాంట్లో ఎంటర్టైన్మెంట్ కథ రాయడం కష్టం డైలాగ్ రాయడం కష్టం అది యాక్ట్ చేయడం ఇంకా కష్టం ఈ జానర్ని పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం నాకైతే యాక్టర్స్ పెట్టే స్ట్రెయిన్ అవన్నీ చూసినప్పుడు కూడా అది చాలా టఫ్ జాబ్ అనిపిస్తుంది బట్ రైటింగ్ నాకు ఇట్ వాస్ ఒకసారి చాలా ఈజీగానే అనిపించింది అండి మరి అదేమి ఇబ్బంది ఏమి అవలా ఎమోషనల్ డైలాగ్స్ రాయడం ఈజీయా ఇవి రాయడం ఈజీయా అని అన్నది నాకు ఏమో సార్ దట్ ఐ డోంట్ నో అంతా కూడా స్పెసిఫిక్ గా డిఫరెన్స్ తెలియదు ఐ ఎంజాయ్ రైటింగ్ దిస్ వంశీ గారు అంటే ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసి దాని మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ క్యారెక్టరైజేషన్ ఎలా మీకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్ ఎలా మీకు అంటే ఒక స్టార్టింగ్ పాయింట్స్ ఒకటి ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ ఐడియా ఎలా మీకు రైజ్ అయింది జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న వెనకున్న క్యారెక్టర్ మీద హీరోయిన్ చేసి కథ రాస్తే ఏంటి అని అనిపించగానే నాకు ఎక్సైటింగ్ అనిపించింది ఎవరు టచ్ చేయలేదు ఆ బ్యాక్ డ్రాప్ ఇట్ ఇస్ న్యూ అది బాగుంటుంది అనిపించింది అంటే దానికి స్పెసిఫిక్ గా చేయాలని కానీ సమ్డే ట్రిగర్డ్ అంతే అంటే ఈ కథ అంటే మీరు రీబౌన్స్ అయ్యే కదా అంటే ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడియన్స్ ముందు ఇది మీకు వస్తున్న కథ కదా ఈ కథ మీద ఈ కథతో రావాలని అనుకున్నారా లేకపోతే ర్యాండమ్ గా మీరు ట్రై చేస్తూ ఉంటే ఈ కథ సెలెక్ట్ అయింది లేదండి ఈ ఈ కథతో వద్దామని అనుకుంది నేను ఫస్ట్ ఫిల్మ్ తర్వాత రెండు మూడు అనుకున్నా కానీ తనతో ప్రాజెక్ట్ అనుకున్నాక ఇదే కథ వేరే కథ మల్టిపుల్ గా ఏదో నాకు ఆలోచించుకుంటూ ఉండొచ్చు బట్ అది కాదు తనతో ప్రాజెక్ట్ అనుకోకనే దిస్ ఇస్ ద ఓన్లీ స్టోరీ సార్ జూనియర్ ఆర్టిస్ట్ రోల్ ప్లే చేశారు అంటే హీరోస్ మీద పాపులర్ గా ఉండే ఒపీనియన్స్ మీద కూడా డైలాగ్స్ కొట్టారు బాలకృష్ణ గారి మీద ఫ్యాన్స్ కొడతారంటే కొడతారు కొడితే ఎలా రియాక్ట్ అవుతారని మాత్రం హరీష్ జయరాజ్ గారికి వదిలేశారు లేదు అది యాక్చువల్లీ అది అది సినిమాలో వచ్చే అదొక ఎపిసోడ్ అది సినిమాలో ఇట్ విల్ బి వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఇట్ విల్ బి వెరీ హిలేరియస్ యూ విల్ డెఫినెట్లీ యూ లవ్ ఇట్ అది ట్రైలర్ లో జస్ట్ మీకు ఒకటేనండి ఇంట్రెస్ట్ అసలు ఆ బ్లాక్ ఐఎమ్ వెయిటింగ్ అనమాట అది మీరు అందరూ చూడాలని ఆ బ్లాక్ ఇంకా చాలా మోర్ సర్ప్రైజెస్ ఉన్నాయి ఆడపిల్ల లాంటి డైలాగ్స్ ఇంకా ఉన్నాయి సార్ ఆడపిల్లని ఎందుకు ఆడపిల్ల ఈ ట్రైలర్ లో మీరు చూసింది చాలా తక్కువ అండి చాలా తక్కువ ద ఫిల్మ్ ఎంటైర్ ఫిల్మ్ మీరు మాట్లాడడానికి చాలా ఉంటాయి ఆఫ్టర్ రిలీజ్ సుధాకర్ రెడ్డి గారు ముందు ఈ సినిమా ఒక డిసెంబర్ మా డైరెక్టర్ విల్ యూస్ చెప్పండి మా పైకి వినలేదు మేము అనుభవించాము తను కూడా అనుభవించండి బాగుంటుంది కదా అందుకే నితిన్ సార్ సార్ దిస్ ఇస్ చంద్ర యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్ సార్ మీరు ఫస్ట్ నుంచి ఎక్కువ లవ్ అండ్ కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేశారు అండ్ మధ్య మధ్యలో లై శ్రీయాంజలి అండ్ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేశారు అవి కొంచెం అటు ఇటు అయినప్పుడు మళ్ళీ కమర్షియల్ వేలోనే వెళ్ళారు సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు అంటే జనాలు నా దగ్గర నుంచి ఈ కమర్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటారా లేకపోతే ప్రయోగాలు చేసినా కూడా వర్కౌట్ అవుట్ ఇలాంటి ఎలా ఉంటుంది సార్ ప్రయోగాలు చేస్తే అవి ప్రయోగాత్మకంగానే అవి వెళ్ళిపోతున్నాయి సో జనాలకి నచ్చినట్టు వాళ్ళకి వాళ్ళకి నాకు చేయం కావాలో చేస్తే బెటర్ కదా అని నాకు ఇప్పుడు ఒక ప్రయోగాలే చేయండి అంటున్నారా ప్రయోగాలు చేస్తే నేను ప్రయోగం అయిపోతా అంటే ఇప్పటి వరకు థ్రిల్లర్ గానీ హర్రర్ గానీ జోనర్ ఎక్కువ టచ్ చేయలేదు సో ఎప్పుడైనా కథ విని డేట్స్ కుదరక నచ్చక ఏమన్నా నమస్కారం అండి చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ కూడా ఇలా కలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు దాకా టీజర్ బయటకు వెళ్ళింది పాటలు వెళ్తున్నాయి కంటెంట్ రియాక్షన్స్ వింటున్నాను చాలా మంది చెప్పేది ఇక్కడ ట్రైలర్ రెస్పాన్స్ అది చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ ఇందాక ఇంత కూడా అదే చెప్తున్నా నేను ప్రీరిలీజ్ ఈవెంట్ ఎలాగో ఉంది ఆ రోజు చాలా మాట్లాడుకోవచ్చు డిసెంబర్ 8 ఇప్పుడు ట్రైలర్ ఏదైతే చూసి ఎంజాయ్ చేశారో సినిమా అంతా ఇలానే ఉంటుందా అని అందరు ఎక్స్పెక్టేషన్స్ అడుగుతున్నారు దీనికి 10 ఇంతలు ఉంటుంది మంచి బిర్యానీ తినిపిస్తారు ఇదైతే గ్యారంటీ ఐ హోప్ దీనికి అడుగడుగునా కూడా ఉండి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నాతో పాటు ఫస్ట్ నుంచి
ఎక్కడ అలసిపోకుండా నడిచిన నితిన్ కి ఫస్ట్ నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే తనకే చెప్పాలి. ఎందుకంటే హీరో సపోర్ట్ లేకపోతే ఈ సినిమా నేను అనుకున్నట్టుగా ఇలా తీసుకురావడం కుదరదు. దానికి ఫుల్ సపోర్ట్ సెకండ్ నేను ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. డిసెంబర్ 8 అందరం థియేటర్లో కలుద్దాం. లెట్స్ సెలబ్రేట్.